హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన 9 టీవీ. నేను మీ శంకర్ గౌడ్. శివబాలకృష్ణ ఆస్తులు 1000 కోట్లకు పైనే. తెలంగాణ ఏపీలో 2214 ఎకరాల సాగు భూములు, 29 ఫ్లాట్లు, 7 ఫ్లాట్లు, ఓ ఖరీదైన విల్లా బంధుమిత్రుల పేర్లతో కొనుగోలు, మరో 3 బినామీల అరెస్టుకు రంగం ముగిసిన శివబాలకృష్ణ కస్టడీ సోదరుడి డిమాండ్. HMDA డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు 1000 కోట్లకు పైనే ఉన్నాయంటున్నారు. అంటే ఒక IAS చదువుకొని ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ చేసుకుంటా ఒక రాష్ట్రంలో ఒక అరెస్ట్ అయిపోయిన HMDA మాజీ డైరెక్టరు శివబాలకృష్ణ 1000 కోట్ల ఆస్తులు సంపాదించిందంటే అవినీతి పరుడే. ఈ అవినీతి చేస్తూ చేస్తూ మనోడు తన కాకుండా తన బినామీ ఎవరైతే ఉన్నారో సోదరులు, వాళ్లకు ఫ్రెండ్ సర్కిల్లా మొత్తం ఎక్కడెక్కడైతే సంపాదించాలనుకున్నాడో అన్ని విధాలా సంపాదించి ఈరోజు HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు కట్టలు కట్టలుగా బయటపడుతున్నాయి. ఎందుకంటే దొంగతనంగా సంపాదించినవి ఎప్పటికీ దాగి ఉండేవి, అవి ఏ రోజుకైనా బయటపడవలసిందే. ఆ బయటపడ్డ తర్వాత అవి ప్రజలకిన చెందవలసిందే. గవర్నమెంట్ అంత ఈజీగా వదలరు. తర్వాత చట్టము తన పని తను చేసుకుంటూ పోతుంది. తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్లోని మొత్తం అన్ని ఆస్తులు అవినీతి నిరోధక శాఖ మొత్తం శివబాలకృష్ణ అక్వా మార్జిన్తో 6 ఈ ఆస్తులు మొత్తం 2 రాష్ట్రాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ఓపెన్ ఫ్లాట్లు, 7 ఫ్లాట్లు, ఓ ఖరీదైన విల్లా సంపాదించినట్లు తెలిపాడు. వీటిని విలువ 500 కోట్లుగా ఉంటుంది. తర్వాత మిగతా బినామీలు కలిసి 1000 కోట్లు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ అంచనా శివబాలకృష్ణ ఆస్తులను తన కుటుంబ సభ్యులు బంధుమిత్రుల పేరు తగిన ఈయనకు జరిగిన శనిని మిగతా బంధుమిత్రులు సోదరులు వాళ్ళ పేరు మీదగిన బినామీలు పెట్టి ఆస్తులు సంపాదించుండు ఈ శివరామకృష్ణ. తర్వాత మంగళవారం అతని సోదరుడు కీలక బినామీ అయిన శివ నవీన్ కుమార్ను ఏసీబీ అరెస్టు చేసి చేయగా మరో 3 బినామీలగిన పట్టివేతకు రంగం కూడా సిద్ధమైందని తెలిసింది. కాబట్టి శివబాలకృష్ణ సన్నిహితుల బంధువుల ఆస్తులపైన ఏసీబీ ఆరా తీస్తుంది. శివ నవీన్ కుమార్ బుధవారం ఉదయం రిమాండ్కు తరలించారు. అతని రిమాండ్ తరలించిన తర్వాత మధ్యలో కస్టడీ అవసరం ఉండదు కాబట్టి మళ్ళా కస్టడీకి అప్పీల్ వేస్తారు. వేసి తర్వాత ఈ పిటిషన్ వేయగా కాగా ఏసీబీ బృందాలు బుధవారం HMDA కార్యాలయంలో 3వ రోజు సోదాలను కొనసాగిస్తున్నారట. అంటే ఇంకా ఒక్కొక్కటి తీరాన్ని బయటికి తీస్తూ ఉన్నారు ఏసీబీ బృందాలు మొత్తం. మళ్ళా తిరిగి జనగామ జిల్లాలో 102 ఎకరాలు, శివబాలకృష్ణ తెలుగు రాష్ట్రాల్లో 218 ఎకరాలు, తిరిగి ఈయనకున్న 7 ఫ్లాట్లు, ఓపెన్ ఫ్లాట్లు, తర్వాత విల్లా. ఈ ఆస్తులు ఇంత అవసరమా? ఎవరిని మందిని ముంచి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముంచేసి ఈ ఆస్తులు సంపాదించి గవర్నమెంట్గా ఒక అవినీతి పరుడిగా గుర్తింపు పొంది సర్వీస్ రిమూవల్ అయిపోయి లైఫ్లో ముఖం లేపి చూసుకోకుండా తయారు చేసుకుంది లైఫ్ అంతా. ఆ ఎడ్యుకేషన్కు ఆ పోస్టుకు అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వము చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది.